ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట భారత అంతరిక్ష రంగంలో మరో అడుగు ముందుకేసింది. 145 కోట్ల మంది ప్రజలు ఆశలు పెట్టుకున్న చంద్రయాంత్రి ప్రయోగం శ్రీహరికోటలోని షార్ నుంచి బాహుబలి రాకెట్ LVM-3 M-4 ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఇస్రో. నిప్పులు చిమ్ముకుంటూ కోట్లాది మంది ఆశలను మోస్తూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 23 ఆగస్టున ల్యాండర్ చంద్రుడిపై దిగే అవకాశముంది. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రోకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. చందమామపై సాఫ్ట్ ల్యాండ్ అయ్యేందుకు చంద్రయాంత్రి దూసుకెళ్తుందని ఆకాంక్షించారు. భారత్ ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ చంద్రయాంత్రి జాబిలిపై భారత ముద్ర వేయనుందని అభిప్రాయపడుతున్నారు. పట్టణ మరియు అనేక రాష్ట్రాల పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది స్కూల్ పిల్లలు ప్రజలు శ్రీహరికోటకు తరలివచ్చారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ప్రజలు కొందరు ఇలా తమ ఫోన్లో రాకెట్ వెళ్లే దృశ్యాలను చిత్రీకరించారు. అలాగే సందర్శకులు రాకెట్ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా వాళ్ల అభిప్రాయాలను తెలియజేసి జైహో భారత్ అంటూ నినాదాలతో ఇస్రో సైంటిస్టులకు మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. శ్రీహరికోట మార్గ మధ్యలో భారీగా నిలిచిపోయిన వాహనాలు రాకెట్ గమనాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వేలాది మంది సందర్శకులు షార్ తరలివచ్చారు. ఈ క్రమంలో షార్ రహదారి వెంబడి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసుల సిబ్బంది CISF దళాలు తగిన చర్యలు తీసుకున్నారు. ప్రిన్సిపల్ గారు, ఫిజిక్స్ స్టాఫ్, కెమిస్ట్రీ స్టాఫ్ ఉన్నాము. అయితే మేము ఫ్రీక్వెంట్గా వస్తుంటాము, కానీ ఈరోజు చూసినటువంటి లాంచింగ్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. తప్పకుండా ఇది విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాము. నా పేరు డాక్టర్ లక్ష్మీ భవానీ శంకర్ శర్మ. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూలూరుపేట ప్రిన్సిపల్ని. మేము ప్రతిసారి లాంచ్ అయ్యేటప్పుడు మా విద్యార్థులతో సహా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ చంద్రయాంత్రి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా మా కళాశాల పక్షాన మేము అందరం కోరుకోవాలి. వి కేమ్ ఫ్రమ్ జార్ఖండ్ అండ్ అవర్ స్కూల్ ఇస్ బొకారో స్టీల్ సిటీ అండ్ వీఆర్ ద ఫస్ట్ స్కూల్ హు కేమ్ ఫస్ట్ టైమ్ ఫర్ చంద్రయాన్-3 అండ్ ఆఫ్టర్ దట్ మెనీ మోర్ విల్ కమ్ ఆల్సో అండ్ దిస్ ఈస్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ బి పీపుల్ దట్ వి సర్ జస్ట్ విట్నెస్ ఆఫ్ లైఫ్ లాంచింగ్ ఇట్స్ రియలీ అమేజింగ్. నా పేరు అనురాధ అండి. మా ఫ్రెండ్ కుమారి అనమాట. మేము ఫ్యామిలీతో అంటే వీళ్ళ ఫ్యామిలీను మేము ఫ్రెండ్స్ అప్పుడు వచ్చాము. నాడుపేట నుంచి వచ్చాము. పొద్దున 11:30 బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 అయింది. లోపలికి వెళ్ళి గ్యాలరీలో కూర్చున్నాము, పాస్ తీసుకున్నాము, పాస్ అయిపోయింది. లోపలికి వెళ్ళి కూర్చున్నాము. అప్పటి నుంచి ఇంకా కౌంట్డౌన్ చూస్తూ ఇంకా అంతా ఎంగేజ్మెంట్ అంటే అక్కడ చూసిన స్టేడియం అన్నీ చూసాము. బాగా నచ్చిందండి, బాగుంది. కరెక్ట్గా ఇంకేంటంటే ఇది రెండోసారి అండి మేము చూడటము. చంద్రయాన్-3 ఇన్నికి ఏ విధంగా నేరడియా పడతాం, நாங்களே எங்கள் மாணவர்களும் மற்ற மகிழ்ச்சி அடைந்தோம். இது வந்து நம்ம நாட்டுக்கு கிடைத்த மிகப்பெரிய ஒரு அங்கீகாரமாகும். உலக அரங்கில் இந்தியா வந்து நல்ல இடத்து இருக்குதுன்றதுக்கு இது ஒரு எக்ஸாம்பிள். இது தேர்ட் டைம் நம்முடைய சந்திராயனுக்கு நம்ம அனுப்பிட்டுருக்கோம் நம்ம சந்திர மண்டலத்துக்கு. என் பேர் பேபி ஸ்ரீ. நான் கலைமகள் ஸ்கூல் கும்மிடிப்பூண்டியிலேருந்து வரோம். டுடே வி விட்னஸ் த லான்ச் ஆஃப் சந்திராயன்-3 லைவ். It was very beautiful, amazing experiments I have ever had. From Shikala Mukhavitya Middle School. It was the first time I see the rocket launch. It was so nice. I liked it so much. Chandrayaan-3. First time I am coming this Chandrayaan-3. I am so happy. My name is Raj Daniel. I am studying in 2nd E. Arvin Memorial Public School. Chandrayaan-3 is so super rocket. It was like a super fast bird. It's so much and fun and I enjoyed. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.